వాయిస్ డల్గా ఉంది, ఎందుకంటే అదే అక్కడ చూసి చెప్పాలి. మీరు నిన్న ఇక్కడ చాలామంది ఇట్లాగే కూర్చున్నారండి, ఈరోజు మీరు ఒక్కళ్ళే మాట్లాడాల్సి వస్తుంది. నేను రాజకీయవేత్తలాగా లెన్స్లోకి చూసి మాట్లాడలేదు, పక్కన వీళ్ళు ఏదో ఒకటి నన్ను కదిలిస్తూ ఉంటారు. లవ్ స్టోరీ చరిత, మా అమ్మాయి మా అనుపమ పరమేశ్వరన్. మా అమ్మాయి అని ఎందుకంటున్నానంటే ఈ సినిమా జర్నీ అంతా నా సొంత బిడ్డలాగా, మా సినిమా సొంత సినిమాలాగా చాలా చక్కగా సినిమా అయిపోయే వరకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అనేక రోజులు మీరు ఎన్నిసార్లు పిలిచి అన్నిసార్లు వచ్చి ఈ సినిమా ప్రమోషన్కి వచ్చి అమ్మాయి చక్కగా ఇంటర్వ్యూస్ చేయటం, సినిమా గురించి ప్రమోట్ చేయటం, ఇంత చక్కటి హీరోయిన్ని నేను ఈ నా టోటల్ 45 ఇయర్స్ జర్నీలో తక్కువ మందిని చూసే. ఇంతకుముందు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి సుహాసిని, రాధిక, రాధ, మీనా అట్లా చాలామంది ఉండేవాళ్ళు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత చూసిన కమిటెడ్ హీరోయిన్, చాలా చక్కటి సంస్కారం, సభ్యత, వీటన్నిటితో పాటు మీ అందరితో కలివిడిగా చక్కగా కలిసిపోయే నేచర్, ఇదే కారణాలతో మా సినిమా కూడా ఎంతో అందంగా ఉంది. ఎందుకంటే సాయిధర్మ తేజ అమ్మాయి నిజంగా లవర్స్ ఏమో అనుకునేంత ఇమ్మర్స్ అయిపోయి చూస్తుంటే ఏదో చిన్న డౌట్స్ మాకు కూడా వచ్చి అంత అట్లాంటి అంత చక్కగా ఇద్దరు నటించారు. చాలా చక్కటి లవ్ స్టోరీ, దానికి కారణం మా కరుణాకర్. వీళ్ళందరినీ ఇంత అందంగా తీయడానికి మా ఆండ్రూస్ కూడా ఒక ముఖ్య కారణం. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత, రీరికార్డింగ్ అయిన తర్వాత గోపి సుందర్ ఎంత గొప్పవాడు, అతను రీరికార్డింగ్ ఒక సినిమాకి ఒక కథకి ఎంత బాగా ఉపయోగపడుతుందో, అంత చక్కగా అతను ఎంతో మంచి సంగీతం, మంచి రీరికార్డింగ్ దీనికి తేజ్ ఐ లవ్ యూకి అందించారు. సో మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఈ లవ్ స్టోరీకి ఒక మంచి మ్యూజిక్ ఎంత అవసరం, ఓ మంచి హీరో హీరోయిన్లు అంటే వాళ్ళు అందంగా కూడా ఉంటే ఇంకా చక్కగా ఆ లవ్ స్టోరీ పండుతుంది. అలాంటి హీరో హీరోయిన్లు ఉండటం, వాళ్ళని చక్కగా తీర్చిదిద్దటం కరుణాకరన్, వీటన్నిటికీ నాకు చేతనైనంతగా ఆ అట్మాస్ఫియర్ అందంగా స్మూత్గా కూల్గా ఉండేటట్టు చేయటం. ఎందుకంటే మిడ్ సమ్మర్లో వచ్చేసిన సినిమా, పాపం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నా సాధ్యమైనంత వరకు కొంచెం కూల్ వాతావరణం మా ప్రవర్తనలో కానీ మా కోఆర్డినేషన్లో కానీ ఉండేటట్లు చూడటం. సో ఈ రీజన్స్తో మేము అనుకున్న టైంకి సినిమా అయిపోయింది. చాలా అందమైన లవ్ స్టోరీ మా తేజ్ ఐ లవ్ యూ. రేపు 6వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈరోజు భీమవరం మా హీరో గారు, డైరెక్టర్ గారు వీళ్ళంతా భీమవరం వెళ్ళి ఒక ప్రీ రిలీజ్ ఒక ఫంక్షన్ చేస్తున్నారు. సో మీరంతా కోఆపరేట్ చేసి జర్నలిస్టులు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఇంతకుముందు కూడా అనేక సంవత్సరాలుగా నాతో పాటు ఉన్నారు, నాకు నా కంపెనీకి మీ సహకారం చాలా గొప్పగా అందించారు. ఈ పిక్చర్ కూడా అట్లాగే చేస్తారని, ఇక ముందు కూడా నా జర్నీలో మీరు కూడా మీ సహకారం కూడా ఉంటుందని నమ్ముతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కరెక్ట్గా చెప్పాలంటే అన్ని ఏరియాస్లో స్ప్రెడ్ అయ్యి పబ్లిసిటీ బాగా జరిగితే బాగుంటుంది. వైజాగ్లో చేసాం, విజయవాడలో చేసాం, అలాగే కొంచెం తర్వాత స్టేషన్లో కూడా చేస్తే బాగుంటుంది. కరుణాకరన్ ఈ లవ్ స్టోరీస్ బీ క్లాస్ సి క్లాస్ దాకా వెళ్తాయా, క్లాస్ సినిమానా, ఇట్లాంటివి కొంతమంది కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అలా కాదు, ఈ సినిమా ఏ క్లాస్ ఆడియన్స్కైనా బాగానే ఉంటుంది, ఎటువంటి ఊర్లో చూసినా బాగానే ఉంటుంది, ఏ ఆడియన్స్కైనా ఏ కుటుంబ సభ్యుడికైనా బాగుంటుంది అనే ఉద్దేశం, అందరికీ స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో
దేవరం లాంటి ఊర్లో కూడా చేయటం జరిగింది. సో దానికి అంతకన్నా వేరే రీజన్ ఏంటి? మంచి డైలాగ్స్ మా డార్లింగ్ స్వామి, మంచి ఎడిటర్ మా శేఖర్, వీటన్నిటికన్నా మించి మా ప్రొడక్షన్ పీపుల్ ఉన్నారు, మోహన్ కానీ, సుబ్బారావు కానీ, సతీష్ కానీ, ఇట్లా వీళ్ళంతా మార్నింగ్ 4:30-5 o'clock నుంచి మా బాయ్స్ సత్యం బాయ్ కానీ, సతీష్ కానీ, వీళ్ళంతా ఎర్లీగా 5 o'clock, 4:30 నుంచి రెడీ అయితే కానీ మేము 7:30. అఫ్కోర్స్ మా అందరిలోకి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరిలోకి ముందు వచ్చేది అనుపమ. 7:30కి అమ్మాయి రెడీ అయితే నేను అబద్ధమా నేను చెప్పేది 100% నిజం. నేను ఆ అమ్మాయికి సరిగ్గా అర్థం కాదు కానీ నేను అంటున్న సర్కాసిజం తెలియ కానీ తలకాయ ఊపింది కానీ 200% ఆ అమ్మాయి అందరిలోకి ముందు వచ్చి సెట్లో ఉండేది. డైలాగ్ చూడటం కానీ డైరెక్ట్ గారితో డిస్కస్ చేయటం కానీ జరిగేది. అంత ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు, హీరో అట్లాగే ఎర్లీగానే వచ్చేవాళ్ళు, ఇంకా చాలామంది ఒక 10 మంది దాకా లేడీ ఆర్టిస్టులు ఉన్నారు మా సినిమాలో. వాళ్ళంతా కూడా నాకే ఆశ్చర్యంగా ఉండేది. నేను జనరల్గా నేను కూడా త్వరగా వస్తాను షూటింగ్ దగ్గరికి, నాకన్నా ముందు వచ్చి వీళ్ళు ఉండేవాళ్ళు. అరే వీళ్ళు లేడీస్ అయి కూడా ఇంత ఎర్లీగా వస్తారే అని అనుకున్న రోజులు ఉన్నాయి. అంత బాగా జరిగింది. సో వీటన్నిటికి కారణం మా ప్రొడక్షన్ పీపుల్, మోహన్, సుబ్బారావు, సతీష్, అలా వాళ్ళు, కో డైరెక్టర్ రామారావు, చలసాన్ రామారావు అని చాలా ఎక్స్పీరియన్స్ మ్యాన్ అన్నమాట. ఆయన ప్లానింగ్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ సురేష్, రామ్ ప్రసాద్ ఎంతో చక్కగా ప్లానింగ్ చేయటం, కరుణాకరన్ గారికి అవసరమైన సమకూర్చటం ఇవన్నీ చేసేవాళ్ళు. అట్లాగే మా ఆర్ట్ డైరెక్టర్, సో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ కూడా టైంకి సెట్ రెడీ చేయటం, షూటింగ్కి కావాల్సిన ఏర్పాట్లు చేయటం జరిగింది. అందుచేత మేము అనుకున్నట్టు ముందు త్వరగా చేయటం జరిగింది, అందంగా తీయటం జరిగింది. డెఫినెట్గా రేపు ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అందరూ లైక్ చేస్తారని నమ్ముతూ 6 తారీఖు వెళ్ళిచ్చారు. అది హీరోయిన్ చెప్తే బాగుంటుందా నేనే చెప్తే బెటర్? అలా కాదు, సాయిధరం కూడా ఆ ఫ్యామిలీలో ఉన్న డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ అవన్నీ చాలా క్లియర్గా, ఆయన కూడా అంతే క్రమశిక్షణతో వచ్చేవాడు. హైదరాబాద్లో జరిగినా, ఫారిన్లో జరిగినా, ఎప్పుడైనా ఇన్ టైంకి రావటం, ఇన్ టైం చేయటం, డైరెక్టర్ ఎప్పుడు దాకా షూటింగ్ పెట్టి అప్పుడు దాకా చేయటం, కష్టపడే తత్వం, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ సాయిధరం తేజన చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ నేను పోవటం ఆయన దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన మంచి క్రమశిక్షణ అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ కన్నా ఈ మూవీ గురించి ఇంకేమన్నా అడిగితే ఇంకా బాగా చెప్తా. అది సరే, ఏమిటంటే అమ్మాయి ఉండగానే అమ్మాయికి యాక్చువల్గా ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా సీరియస్ రోల్స్, ఎమోషనల్ రోల్స్, పర్ఫార్మెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్పగా చేసే ఆర్టిస్ట్. అంత మంచి అంటే చాలా సున్నితమైన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేస్తుంది. ఎమోషనల్ సీన్స్ పర్టికులర్గా సెకండ్ హాఫ్లో, క్లైమాక్స్లో, అట్లో చేసిన సీన్స్ నేను చూశాను. వెరీ క్లాస్, చాలా స్టైలిష్గా ఒక మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ చేసే ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్. అది ఆ పిక్చర్లో చూసి అనుకున్నా. ఏమైతే ఒట్టి లవ్ స్టోరీ కాదు, చాలా బరువైన పాత్ర, ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర అయినా అమ్మాయి అవలీలగా చేస్తుందని అనిపించే అంత బాగా చేసింది. సో ఆవిడకి డెఫినెట్గా డైరెక్టర్స్ ఇంకొక యాంగిల్ నుంచి ఆలోచించితే చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్, గొప్ప సినిమాలు ఆవిడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్.
నేను ఇంకెక్కువ మాట్లాడితే కొంచెం బోర్ కొడుతుంది ప్రజలకి. అదే ప్రేమించడానికి మాస్ క్లాస్ అట్లాంటిది ఏం లేదు. ఎవరికైనా ప్రేమించడానికి హృదయం కావాలి, మనస్సు కావాలి, ఒక అందమైన సిట్యుయేషన్ ఉండాలి. వీటి అటువంటి అనుకూలమైన వాతావరణం ఉంటే ఎవరికైనా ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది. పర్టికులర్గా మా హీరో వెరీ యంగ్, చాలామంది కన్నా చాలా చిన్నవాడు. పర్సనాలిటీ వాళ్ళ ఇంట్లో ఉన్న పర్సనాలిటీస్ అన్నీ పెద్దవి కాబట్టి ఆయన పెద్దగా ఉంటారు. అంతే తప్ప ఆయన వయసు చాలా చిన్నది. ఆ వయసులో సహజంగానే ప్రేమ అట్లాంటివి ఉంటాయని నేను అనుకుంటున్నాను. లేని వాళ్ళు ఉంటారు, నేను ఐ డోంట్ థింక్ పెద్దగా. సో అందుకనే ఆయనకు కూడా మంచి లవ్ స్టోరీ, లవ్ లవర్ బాయ్గా చూపిస్తేనే బాగుంటుందని. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అతను ఎంత లవర్ పోయి ఎంత బాగా చేయగలదు అనేది. ఇంకా ఒక అమ్మాయినే ప్రేమించాడమ్మా, దాంట్లో ఇంకా వేరే అమ్మాయిలు ఎంతమంది ఉన్నా అవి వేరే రిలేషన్షిప్ తప్ప అతను సిన్సియర్గా ఒక అమ్మాయినే ప్రేమించాడు. మిగతా వాళ్ళంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఫ్యామిలీ క్యారెక్టర్స్, సిస్టర్స్, వదినలు, పిన్నులు, అమ్మలు అట్లా ఉన్నారు. ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఉన్న వాళ్ళందరినీ నేను స్టోరీ అంతా చెప్పాలమ్మా, అది అది అంత కరెక్ట్ కాదు. సినిమా చూడండి, మీకు చూపిస్తాను. తప్పనిసరిగా ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంట్రెస్ట్ ఉంది. చాలా చక్కని ఆర్టిస్టులు అందరు. మేము సినిమా షూటింగ్ ఆ జర్నీలో ఓ ఫ్యామిలీలో కూర్చుని అబ్జర్వేషన్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు మీరు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో సపోర్ట్ చేసిన, ఇప్పుడు కూడా సేమ్ సపోర్ట్, అది ఒక లైక్ రియలీ హ్యాపీ ఫ్యాక్టర్. అండ్ ఇప్పుడేం మాట్లాడాను, నేను చాలా అప్పుడు ఆడియో ఫంక్షన్లో చాలా మాట్లాడాను. అండ్ కానీ ఎంత మాట్లాడినా ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామారావు గారి గురించి చెప్పాలి. లైక్ మీరు విన్నారు కదా, స్పోక్ సచ్ గుడ్ వర్డ్స్ అబౌట్ మీ అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంత పెద్ద ఒక బ్యానర్లో ఒక ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఒక స్పెషల్ విషయం ఏంటంటే కరుణాకరన్ గారు, రామారావు గారు ఇద్దరు వచ్చి కేరళకు వచ్చి స్టోరీ నరేట్ చేశాను. సో అది కూడా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్, అంత ఇంట్రెస్ట్ చూపించి నన్ను ఇక్కడికి చూస్ చేయడం అన్నది. సో వల్లభ గారు ఆల్సో, హీ వాజ్ సచ్ అ బిగ్ సపోర్ట్. సో ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ హెల్ప్ మీ సో మచ్. అండ్ ఇంకా మన కరుణాకరన్ గారు, ఆ ఎక్స్పీరియన్స్ అంటే అది మామూలు కాదు. లైక్ నేను ఎప్పటి వరకు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయలేదు, ఇలాంటి ఒక డైరెక్టర్తో పని చేయట్లేదు. అంటే అంత డిఫరెంట్గా ఉంటుంది కరుణాకరన్ గారు వర్కింగ్ స్టైల్ అన్నది. సో ఐఎమ్ సో మచ్ ఇన్స్పైర్డ్ అండ్ థ్యాంక్ఫుల్ టు దాట్. అండ్ ఆండ్రూ గారు, హీ టేక్స్ లాట్ ఆఫ్ టైం మమ్మల్ని మంచిగా చూపించడానికి, హీ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, అది కూడా ఒక పెద్ద విషయం. మై ఎంటైర్ అసిస్టెంట్ డైరెక్టర్స్, దేవర్ లైక్ మై ఫ్రెండ్స్, యూనో, లైక్ ఎప్పుడు లైక్ ఏదైనా కంప్లైంట్ ఉందంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ని పిలిచి ఐ కంప్లైంట్, ఏదైనా ఫన్ ఉందంటే వీ మేక్ ఫన్ ఆఫ్ ఈచ్ అదర్ సో మచ్. సో అది కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ఎంటైర్ టీమ్ ఇట్ వాస్ ఫన్. అండ్ కమింగ్ టు తేజ్, హీ సచ్ అ స్వీట్ కోస్టర్. అంటే మోర్ దెన్ యాక్టర్, ఐ జస్ట్ రియలీ రెస్పెక్ట్ తేజ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ సో మచ్. యాక్టింగ్ కూడా ఈ ఫిల్మ్లో ఏంటంటే లైక్ కొన్ని క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ హీ హాస్ గివెన్, అది నాకు సర్ప్రైజ్. అంటే ముందు మనం ప్లాన్ చేయకుండా సడన్గా ఇది అక్కడ షార్ట్ టైంలో హీ గివ్ సమ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, దానికి ఎలా రియాక్ట్ చేయాలని ఒక మైండ్లో థాట్ ప్రాసెస్ ఉంటుంది నాకు. సో సచ్ క్యూట్ పర్ఫార్మెన్స్ బై తేజ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ డాన్స్ గురించి మనకి తెలుసు, ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, అది కూడా తెలుసు. సో ఎలాగైనా ఐ ఫీల్ దట్ వీ డిడ్ అ క్యూట్ ఫిల్మ్. సో అందరూ చూడాలి ఫిల్మ్ థియేటర్కి వెళ్ళి. అండ్ మీరు అందరూ చెప్పాలి ఎలా ఉంది ఫిల్మ్, ఏదైనా కరెక్షన్స్ నేను చేయాలంటే అది కూడా చెప్పాలి. సో లుకింగ్ అప్ టు దాట్. క్యారెక్టర్ పేరు నందిని. సో షీ హాస్ సూపర్ బబ్లీ క్యారెక్టర్, అంటే ఫుల్ టాకెటివ్, వెరీ లైక్ ఒక బాసీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది అమ్మాయికి. సో అది కాకుండా ఇంకా చాలా వేరియేషన్స్ కూడా ఉంటుంది ఫిల్మ్లో. లైక్ షీ బి లైక్ సూపర్ ఫన్ వన్ టైమ్, షీల్ బి లైక్ బాసీ వన్ టైమ్, ఇంకా కొంచెం ఇమోషనల్గా, కొంచెం సీరియస్గా, కొంచెం మెచ్యూర్గా. సో ఆ వేరియేషన్స్కి నాకు ఆపర్చునిటీ ఉంది ఈ ఫిల్మ్లో. సో ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. తేజ్ ఐ లవ్ యూ అని అంటారా?
అది ఎలా చెప్తాను నేను, దానికి మీరే మీ ఫిల్మ్ చూడాలి. మెచ్యూరిటీ అంటే ఒక లైక్ 50% కూడా లేదు. ఆ బబ్లీనెస్ అయితే ఐఎమ్ వెరీ టాకటివ్, నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. సో అప్పుడు దానికి దీనికి లైక్ ఇట్స్ వెరీ క్లోజ్. కానీ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇంకా కొంచెం ఒక 50% ఎక్కువ నాకంటే. సచ్ ఎ స్వీట్ కోస్టర్ అండ్ నాకేంటంటే ఫేస్తో పనిచేసినప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ షూటింగ్, ఇట్ విల్ బి లైక్ సూపర్ ఫన్. నా క్యారెక్టరైజేషన్ కూడా అలా ఉంటుంది రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి. లైక్ స్టేజ్ ఒరిజినల్ క్యారెక్టర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఫిల్మ్ క్యారెక్టర్. సో నాకు కూడా అలా సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. సో ఫిల్మ్ లొకేషన్లో కూడా ఈ తేజ్ కరుణాకరన్ గారు నన్ను మామూలు టీజింగ్ కాదు, దే మేక్ ఫన్ ఆఫ్ మీ సో మచ్, నేను ఏది చేసినా దే మేక్ ఫన్ ఆఫ్ మీ, దిస్ ఇట్ అండ్ లాస్ట్. సో ఇట్ వాజ్ లైక్ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ తేజ్ ఈ ఫిల్మ్లో. ఐ లైక్ నచ్చుతున్నదే సాంగ్, అది ఒక మాంటాజ్ సాంగ్. సో కర్ణాకరన్ గారు ఎప్పుడు మాంటాజ్ సాంగ్స్ బాగా లైక్ డిఫరెంట్గా కొంచెం ఎంటర్టైనింగ్గా తీస్తారు కదా. సో ఈ ఫిల్మ్లో ఆ సాంగ్ కూడా నాకు ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ గుడ్. నేను చేశాను, అయ్యో బ్యాలెన్సింగ్ ఏం లేదు, తేజ్ ఎప్పుడు అక్కడ, నేను ఇక్కడ ట్రై చేస్తున్నా రావడానికి అంతే. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ అంటే తేజ్ వాజ్. ఐ షుడ్ థ్యాంక్ శేఖర్ మాస్టర్ అండ్ హిస్ అసిస్టెంట్ సో మచ్, ఎందుకంటే నాకు ఈ స్టైల్ ఆఫ్ డాన్సింగ్ నాకు అసలు తెలియదు. ఐ హవ్ నెవర్ ట్రైడ్ ఇట్ బిఫోర్. సో ఆ ప్రాక్టీస్ చేయడానికి ఈవెన్ ఆండ్రూ గారు, కర్ణాకరన్ గారు, తేజ్ నా కోసం రీటేక్స్ ఇదంతా చేసి హీ హెల్ప్ మీ అండ్ దే సపోర్టెడ్ మీ సో మచ్. సో ఐ థింక్ కొంచెం కొంచెం ఏదో చేసాను. ఈ ఫిల్మ్లో నేను డబ్ చేయలేదు, నేను చేశాను తొలి ప్రేమ, డార్లింగ్, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, చిన్నదాన కోసం. అంటే ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు బాగా చాలా ఇష్టం. అండ్ అంటే అమ్మాయి క్యారెక్టర్ అయినా హీరో క్యారెక్టర్ అయినా దే హ్యావ్ అ సిగ్నేచర్ స్టైల్ ఫర్ దట్. సో అది నాకు చాలా ఇష్టం. అండ్ ద వే క్యారెక్టర్స్ని చూపించడం కూడా చాలా అందంగా బాగా చూపిస్తారు లైక్ ఆండ్రూ గారు అండ్ దే కాంబినేషన్లో. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ అండ్ ఫన్, లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది. ఇప్పుడు కూడా పూర్తిగా నేర్చుకోలేదు కానీ ట్రై చేస్తున్నాను అంతే. లైక్ ఇక్కడ ఉన్నాం కదా, మనం నేర్చుకోవాలి కదా, అప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా. చదవడం నాకు రాదండి, నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నేను కన్నడ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, దాని తర్వాత తెలుగు చదవడానికి నేర్చుకుంటాను. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా, నీ తోడుండే ఉల్లాల ఈ లైఫ్ అంతా ఉయ్యాల, వచ్చేయవే ఊపిల్ల వైఫైల నన్నిల్లా. తెలీదు మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ సారీ, డబ్బింగ్ వేరు సింగింగ్ వేరు కదా.